అస్సలం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు హసీనా ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ పికిల్ అన్నమాట. మిల్లీ మేకర్ ఎండుమిర్చి, నిమ్మకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. 1 స్పూన్ మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం జీరా వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు తాలింపుకు అన్నమాట కావాల్సిన పదార్థాలండి. 1/2 టీ స్పూన్ కరివేపాకు పొడి వేసుకుందాము. మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక వేసుకోవచ్చు, మా దగ్గర పొడి ఉంది కాబట్టి వేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు కారం వేసుకుందాము. 3 స్పూన్ కారం వేసుకుందాం. మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. మరి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. మిల్లీ మేకర్, నిమ్మకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవుపిండి, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, కారం, కరివేపాకు పొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. తయారీ విధానం చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని 1 లీటర్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేడెక్కిన తర్వాత మిల్లీ మేకర్ వేసుకుందాం. వేసుకుని 15 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఆ వాటర్ అన్నిటినీ వార్చుకుందాము. కొంచెం కూల్ వాటర్ వేసుకుని కడుక్కోవాలి. ఆ వాటర్ అన్నిటినీ పిండేసుకోవాలన్నమాట. మనం ఇందాక తీసుకున్న వెల్లుల్లి, కారం, ఉప్పు తీసుకుని మిక్సీ చేసుకుందాం. ఇందాక మనం పిండిన మిల్లీ మేకర్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము. కొంచెం ఆరిన తర్వాత పికిల్ తయారీ విధానం చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మిల్లీ మేకర్స్ వేసుకుందాం. ఇక అయ్యేదాకా వేపుకుందాం అన్నమాట, క్రిస్పీగా రావాలన్నమాట. మనం ఆ నూనెలోనే తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి, కరివేపాకు పొడి, 1/2 టీ స్పూన్ ఇందాక తీసుకున్న పసుపు, ఎండుమిర్చి, మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకుందాము. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. మెంతి పౌడర్ వేసుకుందాము, బాగా కలుపుకోవాలి. అది కూడా జీరా పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మిల్లీ మేకర్ వేసుకుందాం. అది బాగా కలిపిన తర్వాత మిల్లీ మేకర్ కూడా వేసుకుందాము. అది చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోండి. అలాగే ఆవుపిండి కూడా చల్లారిన తర్వాత వేసుకోండి. ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఆవుపిండి వేసుకుందాం. ఇప్పుడు ఆవుపిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి. చల్లారిన తర్వాతే మనం ఆవుపిండి వేసుకోవాలి, లేకపోతే చిరిచేది వస్తుందండి మనకి పికిల్. అంతే, ఎంతో రుచికరమైన మిల్లీ మేకర్ పికిల్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక బౌల్లో స్టోర్ చేసుకుందాం మనం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ పికిల్ ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ కూడా చేయండి. ఈ లైకులు మాకు చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్.